ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలో పేదల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రంగసముద్రం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షల్లో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమానుయేల్ మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలం రంగస్థల పంచాయతీలో 20 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని ఆయన అన్నారు. భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని మైనార్టీ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు ప్రకారం ఇల్లు లేని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కడప జిల్లా కోర్టు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందువల్ల పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ దీక్షలు చేపడుతున్నామని, ఇంటి పట్టాలు వచ్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, భవన నిర్మాణ భద్వేల్ ఏరియా కార్యదర్శి డి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి మౌలాలి రవీంద్ర, నరసింహులు, ఏవైఎఫ్ నాయకులు, బాల ఆంజనేయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఉత్తర్వు మేరకు ఎన్ని తొమ్మిదిలో ఏ1 ఏ3లో పట్టాలు వెంటనే. మరి కోర్టు ఉత్తర్వు మేరకు 7 సంవత్సరాలుగా 1000 9 సర్వే నెంబర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి వారికి 560 మందికి పట్టాలు ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళకు పట్టాలు ఇవ్వకోకుండా కాలయాపన చేస్తూ గత 7 సంవత్సరాలుగా వీళ్ళను ఇచ్చించుకుంటూ చేస్తున్నారు. ఈ సందర్భంగా గత 3 రోజులుగా పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో కొన్ని సర్వే నెంబర్లు మరి కబ్జాదారులు ఆక్రమించినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు రాష్ట్రంలో పేదలు ఇల్లు లేని పేదలు ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉండాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృఢమైన సంకల్పంతో పనిచేస్తూ ఉంటే అందుకు విరుద్ధంగా ఈరోజు పోరుమామిళ్ళ పట్టణంలో రెవెన్యూ అధికారులు పేదలపైన దుమ్ము ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్హులైనటువంటి లబ్ధిదారులకు 1009 సర్వే నెంబర్లో పట్టాలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి భూమిని పెద్దలకు కట్టబెట్టాలని పాలకులు అధికారులు సన్నాగం పన్నితే పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే పోరుమామిళ్ళ పట్టణంలో బడాబడా నాయకులు మరి వేల ఎకరాలు ఆక్రమించుకున్నప్పటికీ కూడా పట్టించుకొని ఈ పాలకులు రెవెన్యూ అధికారులు మరి ఈరోజు లబ్ధిదారులు అనేటువంటి వీరికి పట్టాలు ఇచ్చిన దాంట్లో మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉందో అర్థం కావనటువంటి పరిస్థితి. వీటి మీద ఈ బద్వేల నియోజకవర్గం ఉన్న 7 మండలాలకు పిలుపులిచ్చి అన్ని మండలాలలో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ బద్వేల పూర్వమండల పట్టణంలో 7 నియోజకవర్గాలకు పిలుపునిచ్చి పెద్ద బహిరంగ ర్యాలీ పెడతాం, బహిరంగ సభ పెడతాం, తెలంగాణ కలెక్టరేట్ పిలుపునిస్తాం, అవసరమైతే ఉద్యమాలు తీవ్రతం చేస్తాం తప్ప ఈ పోరాటాన్ని ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈ 1000 సర్వే నెంబర్ ఏ1 ఏ2లో పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడే వండుకుంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాము తప్ప ఈ భూమిని వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదు. కొంతమంది దొంగ పట్టాలు పెంచుకొని మరి అధికార పార్టీ నాయకుల దొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది దొంగ పట్టాలతో తీసుకుని పేదలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే వాళ్ళ భరతం పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే గోవింద్ రెడ్డి గారు మరి ఈ నియోజకవర్గంలో విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారని ఒక మంచి పేరుంది. ఆయన అనుచరులని చెప్పుకొని కొంతమంది మరి ఈ పేదలను భయభ్రాంతులకు గురి చేసేటానికి ఈ పూర్వమాల పట్టణంలో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కొంచెం దృష్టి పెట్టి మరి పేదలకు న్యాయం జరిగేలాగా, లబ్ధిదారులకు న్యాయం జరిగేలాగా గోవింద్ రెడ్డి చేస్తారని ఆశిస్తున్నాం. ఆ విధంగా ఆయన పైన మాకు నమ్మకం ఉంది. అట్లా కాకుండా ఉంటే కనుక ఆ పేదలకు సంబంధించినటువంటి దాంట్లో పేదల పోరాట సమితి ఎంతవరకైనా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఇమానుయేల్, పేదల పోరాట